నడిచిన భారత్ ల్యాండర్ నుంచి కిందకు దిగిన ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండ్ అయిన దాదాపు 4 గంటల తర్వాత బయటకు విక్రమ్ ల్యాండర్ నుంచి దిగిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా ఇస్రో మరో కీలక ఘనతను సాధించింది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపిన దాదాపు 4 గంటల అనంతరం దాని లోపల నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. దీనిపై ఇస్రో స్పందిస్తూ చంద్రుడిపై భారత్ నడిచిందంటూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో గురువారం పోస్ట్ చేసింది. చంద్రయాన్ 3 రోవర్ చంద్రుడి కోసమే భారత్లో తయారైంది. అది ల్యాండర్ నుంచి కిందకు దూసుకెళ్లడంతో భారత్ చంద్రుడిపై నడక సాగించింది అంటూ ట్వీట్ చేసింది. ల్యాండర్ మాడ్యూల్లోని పెలోడ్లు ఎల్సా రాంబా చాస్టే ఆన్ అయ్యాయని వివరించింది. ప్రజ్ఞాన్ రోవర్ కార్యకలాపాలు ప్రారంభమైనట్టు తెలిపింది. ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా బయటకు రావడంపై శాస్త్రవేత్తల బృందాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల్లోనే దాని లోపల నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు రావడం చంద్రయాన్ 3 ప్రయోగంలో దక్కిన మరో విజయం. చంద్రుడి గురించి మన అవగాహనను సుసంపన్నం చేసే సమాచారం విశ్లేషణల కోసం దేశ పౌరులు శాస్త్రవేత్తలతో పాటు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను అని గురువారం ఎక్స్ వేదికగా రాష్ట్రపతి పేర్కొన్నారు. కాగా 26 కిలోల బరువున్న 6 చక్రాల రోవర్ విక్రమ్ ల్యాండర్ సైడ్ ప్యానెల్లో ఒకదాన్ని ర్యాంప్గా ఉపయోగించుకుని దాని లోపల నుంచి చంద్రుడి ఉపరితలంపై దిగుతుందని ఇస్రో ఇంతకుముందే ప్రకటించింది. దాదాపు 1752 కిలోల బరువును విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 14 రోజుల పాటు పనిచేసి అక్కడి పరిసరాలను అధ్యయనం చేసేలా రూపొందించారు. వీటిలోని పెలోడ్ల సాయంతో చంద్రుడిపై ఉండే వివిధ రసాయనాలు ఖనిజాలను గుర్తించి పరిశోధనలు సాగిస్తాయి.